Andhra Pradesh lo YS Jagan Mohan Reddy Mukhyamantriga Pramana Swikaram Chesi, YSRCP Prabhutvam Adhikaram Lokochi Rendu Savasaralu Poorthi Cheskunna Sandarbhanga, Srikakulam Jilla Tekkalilo YSRCP MLC Duvvada Srinivas Vijayotsava Sabanu Nirvahincharu. Covid ఆంక్షలను పాటిస్తూ YSRCP జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ YSRCP నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నుంచి మీరు అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి మనకు వస్తున్నటువంటి ఈ విపత్తు ప్రమాదం ఉన్నప్పుడు కూడా లక్షల కోట్లు ఇచ్చిన మాట ప్రకారం ఒక్క పథకాన్ని కూడా వెనక తీసుకోకుండా మీ నిబద్ధత చూపించారు. ఈ కరోనా సమయంలో మీరు మరిన్ని ఆసుపత్రులు ఇవ్వాలి, ప్రతి జిల్లా కేంద్రాన్ని ఒక ఆసుపత్రి హబ్లా తయారు చేయాలని మీరు చూపించినటువంటి నిర్ణయం అద్భుతమైందని తెలియజేస్తూ మీలాంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో రెండేళ్లు పూర్తయినటువంటి తరుణంలో మరి ఈరోజు ఈ గ్రామంలో జెండా ఆవిష్కరణ చేశాం. అలాగే ఈ కరోనా పరిస్థితులు ఉన్నందుకు మరి డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఎక్కడా కూడా ఆ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మరి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్ల వేళలా నేను కృషి చేస్తానని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా గెలిచిన వారు, వార్డు మెంబర్లు, రేపు ఎన్నిక కాబోయే వాళ్ళు వీళ్ళందరూ కూడా మనందరం ఒక సంఘటితంగా ఓ కుటుంబంలో కష్టపడదాం. గడిచిన కాలంలో కార్యకర్తలు లక్షల కోట్లు తినేసినారు. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కార్యకర్తలందరూ కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత కట్టుబడి ఉన్నారు. మీలాంటి కేడర్ని మేము ఎప్పుడు చూడలేదు. అధికారంలోకి వచ్చినా సరే ఎక్కడా కూడా తప్పు చేయకుండా జగనన్న ఆశయమైనటువంటి నిజాయితీని మీరందరూ కాపాడే విధంగా ఏ ఆఫీసులో కానీ ఏ సచివాలయంలో కానీ ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా కార్యకర్తలందరూ కూడా చేస్తున్నటువంటి కృషి అత్యద్భుతమైందని తెలియజేస్తూ ఈ కోవిడ్ నిబంధనల వల్ల మనం విస్తృతంగా మాట్లాడలేకపోతున్నాం, మరో 20 రోజులు మనందరూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.